हाई फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरी ई वीडियो लो सेवेंथ क्लास मैथ्स फोर्थ लेसन रेखलु मरियु कोणालु चाला इंपॉर्टेंट लाइन्स एंड एंगल्स ये कॉन्सेप्ट ने बेस चेसुकोनी पैरेलल लाइन्स ने बेस चेसुकोनी ट्रांसवर्सल लाइन कट चेस्ते टेक्स्ट बुक लो चाला प्रॉब्लम्स इच्चाडु फ्रेंड्स मोत्तम डायग्राम्स ने बेस चेसुकोनी इच्चाडु खच्चितंगा ओक बिट अयिते एग्जाम लो 100% टच चेयडानिकि अयिते पॉसिबिलिटी उंटुंदी मरी टेक्स्ट बुक लो इच्चिनटुवंटि 15 प्रॉब्लम्स क्लियर गा एक्सप्लेनेशन इव्वडम अयिते जरिगिंदि ए बिट मिस चेयलेदु क्लियर गा एक्सप्लेनेशन इच्चानु खच्चितंगा ओक बिट रावडानिकि अयिते आस्कारम अयिते उंटुंदि चाला डिटेल्ड एक्सप्लेनेशन इच्चामु मरी वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न विषयम లైక్ ఇస్తారని వీడియోకు చిన్న ఆశిస్తున్నాను నచ్చితేనే లైక్ ఇవ్వండి నచ్చకపోతే లైక్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నచ్చితే వీడియోస్ మీ ఫ్రెండ్స్ కు కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి చిన్న విషయము SCT ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి నా నెంబర్ 8341949272 కంప్లీట్ SCT ప్యాకేజ్ కేవలం 800 రూపాయస్ మాత్రమే ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్స్ సైకాలజీ ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కేవలం 200 రూపాయస్ మాత్రమే ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మన ఆన్లైన్ ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ కాగలరు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం బేసిక్స్ అబ్జర్వ్ చేద్దాం తర్వాత ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లనేషన్ చేద్దాం మరి ఇక్కడ ఏవైనా రెండు సమాంతర రేఖలు ఫర్ ఎగ్జాంపుల్ L ఇస్ పారలల్ టు M హియర్ L ఇస్ పారలల్ టు M L M లో రెండు సమాంతర రేఖలు అనుకుంటే ఈ రెండు సమాంతర రేఖలను బేస్ చేసుకొని ఖండించేటువంటి ఒక తిరియక రేఖ T అనుకుంటున్నా Here LM are two parallel lines. It cuts a transversal T. మరి ఇక్కడ రెండు parallel lines కి ఒక తిరియక రేఖ డ్రా చేయగా ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి అంటే ఇక్కడ 8 కోణాలు ఏర్పడ్డాయి. చూడండి ఇక్కడ this is angle 1, angle 2, angle 3, angle 4, continuation angle 5, angle 6, angle 7. యాంగిల్ 8 అంటే ఇక్కడ LM రెండు పారలల్ లైన్స్ కి ఒక తిరియక రేఖ డ్రా చేయగా ఇక్కడ రెండు ఖండన బిందువులు ఏర్పడ్డాయి ఇక్కడ ఒకటి ఏర్పడింది ఇక్కడ ఒకటి ఏర్పడింది ఈ మధ్య ఇక్కడ మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడ్డాయి అంటే 8 కోణాలు ఏర్పడ్డాయి మరి ఈ 8 కోణాలలో ఏ కోణాలను ఏమంటాము వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది డిటైల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరి మొదటి కండిషన్ వచ్చేసరికి అంతర కోణాలు ఏంటి అంతర కోణాలు ఇంటీరియల్ యాంగిల్స్ అంటాం రెండవది బాహ్య కోణాలు ఎక్స్టీరియల్ యాంగిల్స్ ఫస్ట్ ఈ రెండు చూద్దాము ఇంటీరియల్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి అంతరంగా ఉండేటివి ఓకేనా అంతర కోణాలు అంతరంగా ఉండేటివి ఏంటి ఇవి బాహ్యమవుతాయి ఇవి అంతరమవుతాయి కాబట్టి 3 4 5 6 యాంగిల్ 3 యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 6 3 4 5 6 ఈ నాలుగు కోణాలు మనకి ఏమవుతాయి అంటే అంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అంటే ఇక్కడ సమాంతర రేఖలకి లోపల ఉండేటువంటి కోణాలు ఓకేనా వాటి మనం ఏమంటున్నాం ఇక్కడ అంతర కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాం మరి బాహ్య కోణాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ రెండు సమాంతర రేఖలకి ఇదేమో పైన ఉంది ఇదేమో కింద ఉంది అంటే బాహ్యము అంటే బయట ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటాము అంటే బాహ్య కోణాలు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం మరి మొత్తం ఎన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి 4 ఉన్నాయి ఆ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 7 యాంగిల్ 8 1 2 7 8 ఈ 4 యాంగిల్స్ మనం ఏమంటాము అంటే బాహ్య కోణాలు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సదృశ్య కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం మరి ఇక్కడ సదృశ్య కోణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ 1 5 4 8 అంటే ఒకటేమో ఎక్స్టీరియర్ యాంగిల్
దానికి ఆపోజిట్ లో ఉండేది ఒక ఇంటీరియర్ యాంగిల్ అంటే ఒకే సేమ్ సైడ్ ఉండాలి అంటే తిర్యక్ రేఖకు ఒకే సైడ్ లో ఉండేటువంటి ఒక బాహ్య కోణము ఒక అంతర కోణము జతని మనం ఏమంటాము అంటే సదృశ్య కోణ జత అంటాం అంటే మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి చూడండి 15 అదే విధంగా 48 26 37 ఈ 4 పెయిర్స్ ని మనం ఏమంటాము అంటే సదృశ్య కోణాల జత కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం ఏమేం ఉన్నాయి చూడండి మొత్తం ఎన్ని జతలు ఉన్నాయి అని చెప్పాను 4 జతలు ఉన్నాయి 4 పెయిర్స్ ఆ 4 పెయిర్స్ ఏంటి యాంగిల్ 1 యాంగిల్ 5 యాంగిల్ 1 యాంగిల్ 5 డిటైల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా ఫ్రెండ్స్ అంటే వాటి మధ్య ప్రాపర్టీస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా యాంగిల్ 1 యాంగిల్ 5 నెక్స్ట్ యాంగిల్ 4 యాంగిల్ 8 యాంగిల్ 4 యాంగిల్ 8 నెక్స్ట్ angle 2 angle 6 angle 2 angle 6 next angle 3 angle 7 angle 3 angle 7 ఈ 4 పెయిర్స్ ని మనం ఏమంటాము అంటే సదృశ్య కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఏకాంతర కోణాలు మరి ఏకాంతర కోణాలు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏక అంతర అంటున్నాము అంటే అంతర అంటే లోపల కాబట్టి ఏకాంతర కోణాలు అంటే అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటాము అంటే ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం మరి ఏకాంతర కోణాలు ఎన్ని జతలు ఉంటాయి అంటే 2 జతలు ఉంటాయి అదే విధంగా బాహ్య కోణాలు బాహ్య అంతర కోణాలు బాహ్య అంతర కోణాలు ఆల్టర్నేట్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా మనకు ఎన్ని జతలు ఉంటాయి అంటే 2 జతలు ఉంటాయి మరి ఆ 2 జతలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏకాంతర అంటున్నాం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే అంతరంలో ఉండాలి ఒకటి ఆ సైడ్ ఉంటే ఇంకోటి ఈ సైడ్ ఉండాలి అంటే రెండు ఆపోజిట్ లో ఉండాలి చూడండి ఇక్కడ ఇవి అంతరంగా ఉండేటివి ఏంటి ఇక్కడ 3 4 5 6 మరి వీటిలో ఏక అంతర ఏమంటాము అంటే 4 6 అంటే వీరెన్నిటిని ఏమంటాము అంటే తిర్యక్ రేఖకి ఒకటి ఆ సైడ్ ఉంటే ఇంకోటి ఈ సైడ్ ఉంటాయి రెండు ఆపోజిట్ లో ఉంటాయి అది కూడా అంతరంలోనే ఉంటాయి ఆ జతలు మనం ఏమంటాము అంటే ఏకాంతర జత అంటాం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అంటే ఎన్ని జతలు 2 జతలు అని చెప్పాను ఇంటీరియర్ లో ఉండేటివి ఇవే కదా 3 4 5 6 కదా అప్పుడు ఏకాంతర కోణాలు ఏమవుతాయి 4 యాంగిల్ 4 యాంగిల్ 6 ఒకటి అవుతుంది 4 6 3 5 యాంగిల్ 3 యాంగిల్ 5 ఈ రెండు పెయిర్స్ మనం ఏమంటాము అంటే ఏకాంతర కోణాలు అంటాం నెక్స్ట్ బాహ్య కోణాలు బాహ్యాంతర కోణాలు అంటే ఏంటి చూడండి ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఓకేనా తిర్యక్ రేఖకి ఒకటి ఆ సైడ్ ఉంటే ఇంకోటి ఈ సైడ్ ఉంటుంది అది బాహ్యంగా ఉండాలి అవుట్ సైడ్ లో ఉండాలి అవుట్ సైడ్ లో ఉండే యాంగిల్స్ ఏంటి 1 3 7 8 నెక్స్ట్ ఏం చెప్పాను తిర్యక్ రేఖకి ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ అంటే 1 7 1 ఈ సైడ్ ఉంది అప్పుడు 7 ఈ సైడ్ ఉంటుంది ఆపోజిట్ లో 1 7 అనేది ఒక పేరు అవుతుంది 2 8 అనేది మనకు ఇంకో పేరు అవుతుంది అంటే ఏం చెప్పొచ్చు బాహ్యాంతర కోణాలు యాంగిల్ 1 యాంగిల్ 7 అదే విధంగా యాంగిల్ 1 యాంగిల్ 7 యాంగిల్ 2 యాంగిల్ 8 వీటిని మనం ఏమంటాము అంటే యాంగిల్ 1 యాంగిల్ 7 ఒకటి ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ యాంగిల్ 2 యాంగిల్ 8 ఈ 2 పెయిర్స్ మనం ఏమంటాము అంటే బాహ్యంతర కోణాలు ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం నెక్స్ట్ ఇది 5th కండిషన్ నెక్స్ట్ 6th కండిషన్ వచ్చేసరికి సహ అంతర కోణాలు అదే విధంగా సహ బాహ్య కోణాలు మరి సహ అంతర కోణాలు ఇంగ్లీష్ ఏమంటాం అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అదే సహ బాహ్య కోణాన్ని కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం మరి ఇవి ఎన్ని జతలు ఉంటాయి అంటే సహ అంతర కోణాలు కూడా మనకి ఎన్ని జతలు ఉంటాయి అంటే 2 జతలు ఉంటాయి నెక్స్ట్ సహ బాహ్య కోణాలు కూడా ఎన్ని జతలు ఉంటాయి అంటే 2 జతలు ఉంటాయి మరి ఏంటి అనేది ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సహ అంతర అంటే సహంగా సహ అంటే సమానం కదా అంటే ఒకే సైడ్ లో ఉంటాయి అంతరంగా ఉంటాయి ఇందాక ఏం చెప్పాను ఏకాంతర అంటేనేమో ఒకే సైడ్ లో ఉంటాయి అంతరంలో ఉంటాయి బట్ ఆపోజిట్ అంటే తిర్యక్ రేఖ ఒకటి సైడ్ ఉంటే ఒకటి సైడ్ నెక్స్ట్ ఇక్కడ సహ అంతర సహ అంటే సహకరించుకుంటున్నాయి అంటే ఒకే సైడ్ ఉంటున్నాయి అని అంతరంగా ఉంటాయి తిర్యక్ రేఖకి ఒకే సైడ్ ఉంటాయి ఒకే సైడ్ అంటే చూడండి ఇక్కడ ఇది అంతరంగా ఉన్నాయి ఒకే సైడ్ అంటే తిర్యక్ రేఖ ఈ సైడ్ ఉండేటువంటి 3 6 1 నెక్స్ట్ తిరియక్ రేఖ ఆ సైడ్ ఉండేది ఏంటి 4 5 1 అంటే 3 6 ఒక పెయిర్ 4 5 ఒక పెయిర్ ఈ రెండు జతలను మనం ఏమంటాము అంటే సహ అంతర జతలు అంటాం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ
యాంగిల్ 3 యాంగిల్ 6 ఒకటి 3 6 ఒకటి నెక్స్ట్ ఏంటి 4 5 యాంగిల్ 4 యాంగిల్ 5 ఈ రెండు జతలు మనం ఏమంటాము అంటే సహ అంతర జతలు అంటాం నెక్స్ట్ సహ బాహ్య అంటే ఏంటి ఆ రెండు పారలల్ లైన్స్ కి బాహ్యంగా ఉంటాయి సహ అంటే సహకరించుకుంటుంది అంటే ఒకే సైడ్ ఉంటాయి ఏంటి 2 7 చూడండి అవుట్ సైడ్ లో 2 7 ఒకే సైడ్ లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ 2 యాంగిల్ 7 ఒకటి యాంగిల్ 1 యాంగిల్ 8 ఒకటి యాంగిల్ 2 యాంగిల్ 7 అదే విధంగా యాంగిల్ 2 యాంగిల్ 7 అదే విధంగా యాంగిల్ 1 యాంగిల్ 8 యాంగిల్ 1 యాంగిల్ 8 ఇది ఈ డయాగ్రమ్ ను బేస్ చేసుకొని ఉండేటువంటి 5 6 7 కండిషన్స్ ఎన్ని కండిషన్స్ ఇక్కడ 7 కండిషన్స్ మరి ఈ కండిషన్స్ ను బేస్ చేసుకొని ఏ ఏ కోణాలు సమానం అవుతాయి ఏ ఏ కోణాలను ఏ విధంగా ప్రాపర్టీస్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చిన కండిషన్ చూడండి ఇక్కడ ఈ టూ పారలల్ లైన్స్ బేస్ చేసుకొని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేస్తున్నా హియర్ ఎల్ అండ్ ఎం ఆర్ టూ పారలల్ లైన్స్ ఇట్స్ కాల్డ్ ఏ ట్రాన్స్వర్సల్ టి అంటున్నా ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి కదా మీ ఇష్టం ఏదో ఒక యాంగిల్ అసెంప్షన్ చేసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ అనేది 70 డిగ్రీస్ ఉంది అనుకోండి ఎందుకంటే ఇది అల్పకోణం కదా చూడండి ఇక్కడ ఇది అల్పకోణం అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది అల్పకోణము అంటే అల్పకోణం అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి నేను ఇది అసెంప్షన్ 70 అనుకుంటున్నా ఎగ్జాక్ట్ 70 కాదు 70 అసెంప్షన్ మరి దీన్ని బేస్ చేసుకొని మిగతా యాంగిల్స్ ను మనం ఏ విధంగా ఫిల్ చేయాలనేది కండిషన్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు చూడండి ఇది స్ట్రైట్ లైన్ సరళ రేఖ అంటున్నాం మరి సరళ రేఖలో ఒక బిందువు నుండి ఎన్ని కిరణాలు డ్రా చేసినా ఆ కోణాల మొత్తం మనకి ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది అది సరళ కోణం యొక్క ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి ఇది సరళ కోణములో ఓకేనా ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇది 70 అయితే మనకు ఇదేమవుతుంది అంటే 110 అవుతుంది మనకు తెలిసినటువంటి ప్రాపర్టీ ఓకేనా ఇది 70 అయితే మనకి ఇదేం కావాలి 110 కావాలి అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180 అంటే కండిషన్ ఏంటి సరళ కోణం యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ సరళ కోణం అంటే అర్థం ఏంటి ఏదైనా ఒక సరళ రేఖను బేస్ చేసుకొని ఒక బిందువు నుండి ఎన్ని కిరణాలు డ్రా చేసినా ఎన్ని రేస్ డ్రా చేసినా ఆ రేస్ యొక్క మొత్తం కోణం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ టూ పార్ట్స్ గా డివైడ్ చేశాను కాబట్టి 1 is 70 అయితే అనదర్ వన్ ఏమవుతుంది 110 అవుతుంది అక్కడికి ఫస్ట్ యాంగిల్ అయిపోయింది నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు శీర్షాభిముఖ కోణాలు అంటే ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ అనమాట ఇక్కడ చూడండి శీర్ష అభిముఖ కోణాలు అంటే కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎదురెదురు భుజాలు ఎదురెదురు కోణాలు అంటే ఇక్కడ ఆపోజిట్ అంటే కదా ఇది 70 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే 70 డిగ్రీస్ అవుతుంది శీర్షాభిముఖ కోణాలు అభిముఖము అంటే ఎదురెదురుగా ఉండేది ఇది 70 అయితే ఇది కూడా ఏమవుతుంది 70 అవుతుంది ఇది 110 అయితే ఇది కూడా మనకి ఎంత అవుతుంది అంటే 110 డిగ్రీస్ అవుతుంది చూడండి ఇప్పుడు కూడా ఇది సర్వరేఖంలో ఇది 70 అయితే ఇది ఏమవుతుంది 110 అవుతుంది అంటే ఇక్కడ మీకు కండిషన్ గుర్తు రావాలి ఏ కండిషన్ శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉండాలి సమానం అని కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం అంటే ఆ కాన్సెప్ట్ దేని బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే ఏదైనా ఒక సరళ రేఖ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాము అనుకోండి ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఒక ఇంకోటి ఖండించేటట్టు ఒక రేఖ గీస్తే ఖండించేటట్టుగా ఓకేనా ఇప్పుడు ఈ కోణము తీటా 1 ఈ కోణము తీటా 2 ఈ కోణము సారీ ఇది తీటా 1 తీటా 2 ఇది తీటా 3 ఇది తీటా 4 అనుకున్నాం అనుకోండి ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి అంటే యాంగిల్ 1 యాంగిల్ 3 హియర్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే యాంగిల్ 3 అవుతుంది యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే యాంగిల్ 4 అవుతుంది అంటే శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అదే శీర్ష కోణం ప్రాపర్టీ ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఎంత 180 లేదా యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4 కూడా 180 యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 3 కూడా 180 యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 2 కూడా ఏమవుతుంది 180 అవుతుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది చూడండి 110 ప్లస్ 70 180 70 ప్లస్ 110 180 110 ప్లస్ 70 180 70 ప్లస్ 110 180 ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్
corresponding opposite angles are equal. This is the first condition. Next, same side, sahantara konalu antunnam. Sahantara konalu ikkada cheppanu kada rendu jathalu ani cheppanu. Sahantara konalu ante artham enti? Tiryak rekaki oke side undali, antaranga undetuvanti konala mottam enta untundi ante 180 degrees untundi. 180 degrees ante chudandi ikkada sahantara konalu ante ide kada. ఇది 110 అయింది అనుకోండి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది ఇది 110 అయితే ఇది ఏమవుతుంది 70 అవుతుందా ఎందుకని సహ అంతర కోణాల జత ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ అయి ఉండాలి అంటే కండిషన్ ఏంటి అంటే సహ అంతర కోణాల జత అంటే అంతర కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి మరి ఆ జత ఏంటి Angle 3, angle 6 అంటున్నాం. Here angle 3 plus angle 6 is equal to 180 condition satisfy కావాలి. Angle 4 plus angle 5 is equal to ఏ condition satisfy కావాలి? 180 condition. ఇక్కడ angle 3, angle 6 అంటే 3, 6 ఇవే కదా సహాంతర కోణాలు అంటే సహాంతర కోణాలు అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు ఇది 110 అయితే ఏమవుతుంది? 70 అవుతుంది. ఇది 70 అయితే ఇది మనకి ఏమవుతుంది అంటే 110 అవుతుంది. అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం కూడా మనకి ఎంత వచ్చింది? 180 వచ్చింది. మళ్ళీ సేమ్ కండిషన్ సి షాభిముఖ కోణాల ప్రాపర్టీ అప్లై చేసాం అనుకోండి. ఇది 70 అయితే ఇది కూడా ఏం కావాలి? 70 డిగ్రీస్ ఏ కావాలి. ఇది 110 అయితే ఇది కూడా ఏం కావాలి? 110 ఏ కావాలి. కావాలంటే ఇప్పుడు మనకి సహ బాహ్య కోణాల ప్రాపర్టీ అబ్జర్వ్ చేయండి. సహ బాహ్య కోణాల ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే సహ బాహ్య కోణాలు కూడా ఏం చెప్పాము? ఈ జత ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత ఉండాలంటే 180 ఉండాలి. దట్ మీన్స్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అదే విధంగా యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 కూడా ఏమవుతుంది? 180 డిగ్రీస్. హియర్ 2 7 అంటే ఏంటి? 2 7 ఇది 2 7 70 110 ఎంత? 180. 110 ప్లస్ 70 ఎంత? 180. అంటే ఇక్కడ మీరు రెండో కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. కరస్పాండింగ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? ఏదైనా ఒక సరళ రేఖను బేస్ చేసుకొని చెప్తే ఆ కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం చెప్తున్నాము? సహాంతర కోణాల జతల మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. అదే విధంగా సహ బాహ్య కోణాల మొత్తం కూడా ఎంత ఉండాలి? 180 ఉండాలి. సహాంతర అంటే ఈ రెండు కండిషన్స్ అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఇస్ ఈక్వల్ టు 180 కావాలి, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఇస్ ఈక్వల్ టు 180 కావాలి, యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 180 కావాలి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఎంత? 180 కావాలి. ఇది సహ అంతర సహ బాహ్య కండిషన్ బేస్ చేసుకొని ఎక్స్ప్లనేషన్. నెక్స్ట్ బాహ్యాంతర కోణాలు యాంగిల్ 1 యాంగిల్ 7 ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ఇది చూడండి. ఒక ఇది ఇక్కడ ఏకాంతర కోణాలు బాహ్యాంతర కోణాలు. ఏకాంతర కోణాలు 4 6 అంటే ఈ రెండు చూడండి 4 6. అదే విధంగా 3 5. నెక్స్ట్ 1 7. అదే విధంగా 2 8. అన్ని ఎలా ఉన్నాయి? 110 110, 70 70 70 70, 110 110, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఏకాంతర కోణాల జత సమానంగా ఉంటాయి, బాహ్యంతర కోణాల జత కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్యారలల్ లైన్ కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ డ్రా చేస్తే ఏకాంతర కోణ జతలు సమానంగా ఉంటాయి. యాంగిల్ 4 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ లో యాంగిల్ 4 ఇస్ ఈక్వల్ ఏంటి? యాంగిల్ 6. యాంగిల్ 3 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 5. అంటే ఏముంటాయి ఇవి? సమానము. ఈ రెండు కోణాలు అంటే యాంగిల్ 4 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఇవి కూడా ఏమవుతాయంటే సమానము. అంటే అర్థం ఏంటి? యాంగిల్ 1 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది, యాంగిల్ 2 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 8. కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏకాంతర కోణాల జత ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఈ రెండు ప్రిన్సిపల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సదృశ్య కోణాలను బేస్ చేసుకుంటే సదృశ్య కోణాలు అంటే ఏంటి? 1 5 అంటే సేమ్ సైన్ లో ఉండాలి. చూడండి, ఒకటేమో అంతరంగా ఉండాలి, ఒకటేమో బాహ్యంగా ఉండాలి. 1 5. అదే విధంగా 4 8. చూడండి 1 5 ఇదేనా? 1 5. 110 110, 70 70 70 70, 110 110. అంటే ఇవి కూడా ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఈ నాలుగు జతల్లో కూడా యాంగిల్ 1 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 5 అవుతుంది, యాంగిల్ 4 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 8 అవుతుంది, యాంగిల్ 2 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది, యాంగిల్ 3 ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 7. అంటే ఇక్కడ కూడా ఆ జత యొక్క కోణాలు ఏ విధంగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. నెక్స్ట్ బాహ్య కోణాలు అంటే జస్ట్ బాహ్యంగా ఉండే కోణాలు బాహ్య కోణాలు, అంతరంగా ఉండే కోణాలు అంతర కోణాలు. ఇవి ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి, ఆ సదృశ్య కోణాలు ఏమవుతాయి? సమానము. ఏకాంతర కోణాలు
సమానము అవి ఏంటో ఇప్పుడు చెప్పాను అదే బాహ్యాంతర కోణాలు కూడా సమానము శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి నెక్స్ట్ సరళ కోణం పరంగా రెండు 180 ఉంటుంది సహాంతర కోణాల జత లేదా బాహ్యాంతర కోణాల జత ఎంత 180 డిగ్రీస్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం मरी प्रॉब्लम्स ऑब्जर्व चेस्ते इच्चिना पटंलो एबी इज पैरेलल टू सीडी एबी सीडी लु रेंडु पैरेलल गा उन्नाई इक्कड इंकोटि गुर्तु पेट्टुकोवाली पैरेलल लाइन्स अंटे आ रेंडु पैरेलल लाइन्स मध्य कोणम अनेदि एर्पडदु अंटे इक्कड एबी सीडी रेंडु पैरेलल लाइन्स मध्य कोणम चूडंडि लेदु कानी वीटि मध्य दूरं एला उंटुंदि अंटे समानंगा उंटुंदि कोणम अयिते एर्पडचदु बट एक्कड तीसुकुन्ना वाटि मध्य मध्य दूरं अनेदि एला उंटुंदि समानंगा उंटुंदि हियर एबी इज पैरेलल टू सीडी अनि इच्चाडु एई अनेदि ओक तिर्यक रेख अनि इच्चाडु सो मीकु अक्कड पैरेलल लाइन्स नेनु डायग्राम इला चेसानु कदा अदि मैच कालेदु अनुकोवद्दु कावंटे दीनि एक्सटेंड चेसुकोवच्चुला ఇలా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకోండి ఇలా ఫామ్ అవుతుంది కదా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చూడగానే అర్థమైపోతుంది క్లియర్ గా చూడండి ఇప్పుడు ఆ ఫామ్ అయింది ఇప్పుడు ఈ రెండు కోణాలు చూడండి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను ఏం చెప్పాను సహాంతర కోణాలు అని చెప్పాను సహాంతర కోణాలు అంటే అర్థం ఏంటి తిర్యక్ రేఖకు ఒకే సైడ్ ఉండాలి రెండు అంతరంగా ఉండాలి సహాంతర కోణాల మొత్తం ఏమవుతుంది అని చెప్పాను 180 అవుతుంది కాబట్టి 120 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి 120 प्लस एक्स इजल मन के 180 कावाली अब एक्स इजल प्लस 20 वस्ते माइनस 120 180 120 पे 60 अवतुंदी एक्स इजल फ्रेंड्स इक 60 डिग्री वस्तुंदी इक एक्स 60 सब्स्टिट्यूट चेसाम अनुकोंडी वाई एमवुतुंदी दीनि मनं रेंडु विधालुगा चेप्पोच्चु रेखीय द्वयम अंटे इक्कड ई रेखीय द्वयम अंटे ई रेंडु कोणाल मोत्तं एंत अंटे 180 डिग्रीस रेखीय द्वयम अंटाम ओकेना इंदाक चेप्पानु चूडंडि सरल रेखन अलागे चेप्पोच्चु लेदा रेखीय द्वयम अनि कूडा चेप्पोच्चु अंटे ई रेंडु कोणाल మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి కాబట్టి x + y is equal to ఎంత కావాలి 180 అబ ఆల్్రెడీ x is equal to ఎంత 60 అప్పుడు 60 + y is equal to 180 అయితే y is equal to e + 60 తోస్తే మైనస్ అవుతుంది 180 నుంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తాం తోస్తుంది ఫ్రెండ్స్ 120 అవుతుంది ఇది కండిషన్ 1 అండ్ ఇక్కడ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని చెప్పాను సహా అంతర కోణాలను బేస్ చేసుకొని రేఖీయ ద్వయం అనే రెండు కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని చెప్పాను ఇదే కాన్సెప్ట్ ఇంకో విధంగా కొర్చు అసలు ప్రాబ్లం ని మనము పెన్ ని యూస్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి 120 y ఏమవుతుంది మనకి ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు ఏంటి తిర్యక్ రేఖకి ఒకే సైడ్ ఉండాలి ఒకటి అంతరంగా ఉంటే ఇంకోటి బాహ్యంగా ఉంటే అని చెప్పాను సదృశ్య కోణాలు అని చెప్పాను ఏ కోణాలు అని చెప్పాను ఇక్కడ సదృశ్య కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పాను కరస్పాండింగ్ యాంగిల్స్ ఆ ఈక్వల్ అని చెప్పాను కాబట్టి ఇది 120 ఇది కూడా ఏమవుతుంది 120 దాని బేస్ చేసుకొని y = ఏమవుతుంది 120 ఇది కూడా 120 ఏ కాన్సెప్ట్ ఇది సదృశ్య కోణాలు 120 ఇది కూడా ఎంత 120 అప్పుడు y ఎంత అవుతుంది 120 y 120 అయితే x = ఏమవుతుంది ఈ రెండు కోణాల మొత్తము 180 ఉండాలి కాబట్టి ఒకటి 120 అయితే ఇంకోటి ఏమవుతుంది 60 అవుతుంది ఏ కాన్సెప్ట్ అంటే రేఖీయ ద్వయం యొక్క కాన్సెప్ట్ మీరు ఏ కాన్సెప్ట్ బేస్ చేసినా గానీ x = 60 డిగ్రీస్ అవుతుంది y = 120 డిగ్రీస్ అవుతుంది ప్రాబ్లం ని చూడాల్సిన అవసరమే లేదు 120 ఇది కూడా 120 ఇది 120 ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది 60 అవుతుంది ఇట్స్ ఏ సింపుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇచ్చిన పటంలో BA ఇస్ పారలల్ టు CD అని ఇచ్చాడు ఈ రెండు పారలల్ ని క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇది ట్రాన్స్వర్సల్ BC ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖని కూడా ఇచ్చాడు దీన్ని మీకు డయాగ్రామ్ రూపంలో ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇలా కావాలనుకుంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కానీ మీకు అర్థం కాలేదు అనుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ అది చూడగానే ఇప్పుడు చూడండి రెండు ఇంటీరియర్ లో ఉన్నాయి ఇంటీరియర్ ఈ రెండు ఇంటీరియలే కానీ ఒకటి ఈ సైడ్ ఉంటే ఇంకోటి ఈ సైడ్ ఉంది ఆ కాన్సెప్ట్ నేను చెప్పాను ఇందాక మీరు కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏకాంతర కోణాలు బట్ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఏం అడుగుతున్నారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి ఇది యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి యాంగిల్ ఈ యాంగిల్ ఎఫ్ యాంగిల్ జి యాంగిల్ హెచ్ అని చేసి ఇచ్చేసి ఏకాంతర కోణాల జత ఏంటి అడుగుతున్నాడు ఈ క్రింది వాణిలో ఏకాంతర జత కోణం ఏకాంతర జత ఏంటి అడుగుతున్నాడు సో అలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మీకు నీట్ గా ఏకాంతరం అంటే అర్థం ఏంటి ఏ సహాంతరం అంటేనేమో తిర్యక్ రేఖకి అంతరంగా ఉండాలి సహకరించుకోవాలంటే అర్థం ఏంటి ఒకే సైడ్ ఉండాలి ఏకాంతర కోణాలు అంటే అర్థం ఏంటి అంతరంగా ఉండాలి తిర్యక్ రేఖకి ఒకటే ఒక సైడ్ ఉంటే ఇంకోటి మరో సైడ్ ఉండాలి దాన్ని మనం ఏకాంతరం అంటే ఈ రెండు ఏకాంతర కోణాల జత అదే విధంగా ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి ఏకాంతర కోణాల జత ఈ రెండు ఏమవుతాయి బాహ్య అంటే బాహ్యంగా ఉండాలి ఇది ఒకటి ఇది ఈ రెండు కూడా ఏమవుతాయి బాహ్యంతర బాహ్య బాహ్య కోణాల జత ఓకేనా బాహ్య కోణాల జత
ఇక్కడ మీరు ఏకాంతర కోణాల కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఓకేనా తెలియ రెండు పారలల్ లైన్స్ కి తెలియక రేఖ ఒకటి ఈ సైడ్ ఉంది ఇంకోటి ఈ సైడ్ ఉంది కాబట్టి మరి ఏకాంతర కోణాలు ఏం చెప్పాను ఇందాక ఏకాంతర కోణాల జత ఏమవుతుంది అని చెప్పాను సమానం అవుతుంది అని చెప్పాను మరి సమానము అంటే ఈ రెండు కోణాలు ఎలా ఉండాలి సమానంగా ఉండాలి దట్ మీన్స్ x plus 35 is equal to దేనికి సమానము 60 కి సమానం అయితే x is equal to ఏమవుతుంది e plus it వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది 60 minus 35 ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 25 డిగ్రీస్ హియర్ x is equal to ఎంత అంటే 25 డిగ్రీస్ సో కంటిన్యూషన్ లో ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మరి ఇచ్చిన పటములో mn is parallel to kl హియర్ mn is parallel to kl సమాంతరాలు అని ఇచ్చాడు mk ఇట్స్ ఎ ట్రాన్స్వర్సల్ తిరేక రేఖ అని ఇచ్చాడు అయితే x విలువ ఎంత సో ఇక్కడ మనకు క్లియర్ గా చూడగానే అర్థమవుతుంది మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేస్తే మనం ఈ విధంగా డయాగ్రామ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ రెండు కోణాలు ఏమవుతాయి చూడండి ఇక్కడ తిరేక రేఖకి ఒకే వైపు ఉన్నాయి రెండు అంతరంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాము సహా అంతర కోణాలు అంటాం అంటే తిరేక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పాను లేదా తిరేక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాలు ఏమవుతాయి అంటే సంపూరకాలు అవుతాయి ఏమవుతాయి సంపూరకాలు అంటే సంపూరకాలు అంటే అర్థం ఏంటి ఏవైనా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ ఉంటే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంపూరకాలు అంటాం ఓకేనా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అంటే ఇక్కడ ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు కోణాలు మనకు సంపూరకాలు అవుతాయి సంపూరకాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 టూ యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి ఏ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఓకేనా ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180 ప్రిన్సిపల్ ఏంటి తిరేక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఎంత 180 లేదా సంపూరకాలు అంటాం లేదా సహా అంతర కోణాల మొత్తం ఎంత 180 సో ఈ రెండు కోణాల మొత్తం 180 చేసామనుకోండి 2x ప్లస్ x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఫ్రెండ్స్ ఇక్కడ 180 కి ఈక్వల్ 2x ప్లస్ x 3x ఈ ప్లస్ 30 వస్తే ఏమవుతుంది మైనస్ 30 అవుతుంది 180 మైనస్ 30 ఈజ్ 150 త్రీ వన్స్ త్రీ ఫైవ్ జీరో హియర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 50 డిగ్రీస్ మరి ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత 50 డిగ్రీస్ ఇన్ కేస్ ఆ కోణాలు ఇన్ని ఉంచామనుకో ఎక్స్ గా సబ్స్టిట్యూట్ చేసామనుకో 2x 100 డిగ్రీస్ ఒకటి అవుతుంది 80 డిగ్రీస్ ఒకటి అవుతుంది ఇది 100 ఇది 80 దాన్ని బేస్ చేసుకొని మిగిలిన కోణాలు కూడా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ ఏదైనా ఒక కోణం తెలిస్తే మిగిలిన కోణాలు ఏ విధంగా కనుక్కోవాలో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చా టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా ఇచ్చాడు చూడండి ఇచ్చిన పటము P is parallel to Q అని ఇచ్చాడు హియర్ R is a transversal తిరేక రేఖ అని ఇచ్చాడు యాంగిల్ 135 డిగ్రీస్ అయితే మిగిలిన కోణాలు ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఈ క్వశ్చన్ ఇలాగే ఇచ్చేస్తారు యాంగిల్ 3 is equal to 135 డిగ్రీస్ అయితే యాంగిల్ 5 ఎంత లేదా యాంగిల్ 8 ఏమవుతుంది యాంగిల్ 6 ఏమవుతుంది అని అడుగుతాడు సో మీకు ఫస్ట్ చెప్పిన ప్రిన్సిపల్స్ అన్ని తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు ఇది ఎంత 135 యాంగిల్ 3 ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ 135 ఇక్కడ ప్రిన్సిపల్స్ ప్రాపర్టీస్ అని ఇక్కడ రాస్తుంది చూడండి ఈ రెండు ఏమవుతాయి మనకి సహాంతర కోణాలు సహాంతర కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి అప్పుడు ఇది 135 అయితే యాంగిల్ 6 ఏమవుతుంది యాంగిల్ 6 180 రావాలి ఎంత ఉండాలి 55 సరిపోయిందా 55 అయితే 45 ఒకటి కూడా మిస్ చేయకూడదు ఓకేనా ఇప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180 సరిపోయింది కాబట్టి యాంగిల్ 3 135 అయితే యాంగిల్ 6 ఏమవుతుంది 45 డిగ్రీస్ కాన్సెప్ట్ ఏంటి సహా అంతర కోణాల మొత్తం లేదా తిరేక రేఖకు ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180 లేదా సంపూరకాలు అంటాం వన్ ఈస్ 135 అయితే యాంగిల్ 6 ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 45 ఈ రెండు సమ్ చేయండి 180 వచ్చేస్తుంది నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు యాంగిల్ 1 ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 135 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ 3 ఈస్ ఈక్వల్ టు 135 అయితే యాంగిల్ 1 ఏమవుతుంది 135 అవుతుంది ఎందుకని శీర్షాభిముఖ కోణాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పాను సమానంగా ఉండాలి అని చెప్పాను ఇది 45 అయిపోయింది సో ఇది 135 అయితే ఇది కూడా ఏమవుతుంది 135 శీర్షాభిముఖ కోణాలు ఏ విధంగా ఉండాలి సమానము సో హియర్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 35 నెక్స్ట్ ఇది 45 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది 45 డిగ్రీస్ సేమ్ శీర్షాభిముఖ కోణాలు ఏంటి సమానము హియర్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత 45 డిగ్రీస్
కన్క్లూజన్ సగం అయిపోయింది. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అని ఈక్వల్ అని చెప్పాడు. అంటే ఇక్కడ తిరిగే రేఖకు ఒకే వైపు ఉండేటువంటి ఆ సైడ్ ఈ సైడ్ అంటే ఇక్కడ సదృశ్య కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి అని చెప్పాను. ఇది 45 అయితే ఇది కూడా ఏమవుతుంది 45. లేదా ఇక్కడ రేఖీయ ద్వయం కాన్సెప్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఏ విధంగా ఇది 45 అయితే ఇది ఏమవుతుంది ఈ రెండు కోణాలు రేఖీయ ద్వయము అంటేనే ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలంటే 180 డిగ్రీస్ ఉండాలి. రేఖీయ ద్వయము అంటేనే ఆ రెండు కోణాలు ఏం కావాలంటే సంపూరకాలు కావాలి. అండ్ ఇక్కడ ఇది 45 అయితే యాంగిల్ 7 ఏమవుతుంది 180 రావాలంటే ఎంత 135. లేదా మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పాను ఏకాంతర కోణాలు ఈ రెండు కోణాల మొత్తం సహాంతర కోణాల మొత్తం అయితే 180 అని చెప్పాను. ఏకాంతర కోణాలు ఎలా ఉండాలి సమానంగా ఉండాలి అని చెప్పాను. బాహ్య కోణాలు కూడా సమానం. అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇది 135 అయితే ఇది కూడా ఏమవుతుంది 135 అవుతుంది. ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే. ఇది 45 అనుకో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ కూడా ఏమవుతుంది 45. అంటే యాంగిల్ ఇది 135 కాబట్టి యాంగిల్ 7 135. ఏంటి ఏకాంతర కోణాలు. లేదా ఇంకొక ప్రిన్సిపల్ ఏం చెప్పాను రేఖీయ ద్వయము అంటే ఈ రెండు 6 యాంగిల్ 7 ల మొత్తం ఎంత ఉండాలి 180. అప్పుడు ఇది 45 అయితే ఇది ఏమవుతుంది 135. ఇది 135. మళ్ళీ అగైన్ సి షార్ప్ బుక్ కోణాలు ఇది 135 అయితే ఇది కూడా ఏమవుతుంది 135. యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ ఎంత 135. ఇది కూడా ఎంత ఒక్కడ తెలిస్తే చాలు ఫ్రెండ్స్ అన్ని కనుక్కోవచ్చు. ఇది 35. నెక్స్ట్ ఈ రెండు ఓకేనా ఈ రెండింటి సహాంతర కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి కాబట్టి ఇది 135 అయితే ఏమవుతుంది 45. లేదా సదృశ కోణాలు ఎలా ఉండాలి సమానంగా ఉండాలి. లేదా రేఖీయ ద్వయం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి. ఏ కాన్సెప్ట్ అప్లై చేసినా మనకు రిజల్ట్ వస్తే చాలు. ఇది 45 యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 45. అప్పుడు యాంగిల్ 2 ఏమవుతుంది యాంగిల్ 2 ఈ రెండు సి షార్ప్ ముఖ కోణాలు కాబట్టి ఇది 45 అయితే ఇది కూడా ఏమవుతుంది 45 అవుతుంది. ఈ విధంగా మనకు ఒక కోణం తెలిసినప్పుడు నీ ఇష్టం ఏ ప్రాపర్టీని బేస్ చేస్తున్నా కానీ మిగతా యాంగిల్స్ అన్ని ఫిల్ చేయవచ్చు. అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన పటంలో ఏబీ ఇస్ ప్యారలల్ టు సిడి. ఇక్కడ చూడండి ఏబి అనేది సిడికి సమాంతరము అని ఇచ్చాడు. అదే విధంగా డిఈ అనేది తిరేక రేఖ అయితే ట్రాన్స్వర్సల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత. హియర్ ఏబి ఇస్ ప్యారలల్ టు సిడి హియర్ ఇట్స్ కట్స్ ఏ ట్రాన్స్వర్సల్ డిఈ. కాబట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోకపోయినా ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. ఒకటి ఈ రెండే మూతే మనకి ఇది 100 అయితే ఈ కాన్సెప్ట్ పరంగా ఓకేనా సమాంతర కోణాలు అంటే తిరియక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాలు అంటే ఈ రెండు అంతర కోణాల మొత్తం మనకి ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది. మరి ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఇది 100 అయితే మనకి ఆటోమేటిక్ గా ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 80 అవుతుంది. ఈ పార్ట్ వరకు 80. నెక్స్ట్ ఇది సరళ రేఖ ప్రిన్సిపల్ పరంగా ఇక్కడ చూడండి ఇది సరళ రేఖ ప్రిన్సిపల్ పరంగా ఈ మూడు కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి. అంటే ఇక్కడ ఏదైనా ఒక సరళ రేఖను బేస్ చేసుకుని ఒక బిందువు నుండి ఎన్ని రేస్ డ్రా చేసినా కానీ ఆ కోణాల మొత్తం ఎంత ఉండాలని చెప్పాను నేను 180 డిగ్రీస్ ఉండాలని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఈ బిందువు నుండి చూడండి 1, 2, 3 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. ఈ 3 పార్ట్స్ యొక్క మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి. దట్ మీన్స్ 80 ప్లస్ 35 ప్లస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి సమానము 180 కి సమానము. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 ప్లస్ 35 115. ఈ ప్లస్ 115 ఇటు వస్తే -115. మరి 180 లో నుంచి 115 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 65 డిగ్రీస్. హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 65. లేదా ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చు దీనికి సెకండ్ మెథడ్ కూడా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు చూడండి ఇక్కడ చూడండి ఇది 110 ఓకేనా ఒకే రేఖ పైన అంటే ట్రాన్స్వర్సల్ లైన్ కి ఒకే సైడ్ లో ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్ ఉంది అనుకోండి ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్ ఉంటుంటే ఆ రెండు కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి అని బేసిక్స్ చెప్పాము. అప్పుడు ఇది 100 అయితే ఆటోమేటిక్ ఇది ఇంటీరియర్ కదా ఇది ఎక్స్టీరియర్ రెండు కలిపితే ఎక్స్టీరియర్ చూడండి. అంటే ఈ రెండు సమాంతరాలు ఏబిఇస్ ప్యారలల్ టు సిడి రెండు సమాంతరం అయినప్పుడు ఇది ఇంటీరియర్ అయితే ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది ఎక్స్టీరియర్ అవుతుంది. అంటే ఈ రెండు కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి. 100 ఇస్ ఈక్వల్ టు దేనికి సమానము 35 ప్లస్ ఎక్స్ కి సమానము. అప్పుడు ఈ ప్లస్ 35 వస్తే ఏమవుతుంది -35 అవుతుంది. 100 - 35 ఎంత 65 డిగ్రీస్. మీరు ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని చేసినా హియర్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 35 డిగ్రీస్. కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు ఫ్రెండ్స్. మరి ఈ ప్రాబ్లమ్స్ కి పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. 100 ఈ రెండు 100 అవుతాయి. ఇది ఈ రెండు 100 కావాలంటే ఎక్స్ ఎంత 65. దానికి పెన్ను పేపర్ అవసరమే లేదు. అందుకే క్లియర్ గా బేసిక్స్ రాసుకోండి అని చెప్పాను.
Next, here m is parallel to n are ichadu, t transversal lake aithe x y vilvalu enta, simple question. Idi 120 aithe automatic x is equal to kuda enta 120. Enduku c sharp muka konalu samanamu, corresponding opposite angles are equal. Idi 120 aithe automatic idi kuda em avutundi 120 avutundi. Next, same concept chudandi. Idi 120 ankonde transversal line ki, idi interior, idi mottam exterior. అప్పుడు ఈ 120 అనేది ఈ మొత్తానికి సమానం అవుతుంది కాబట్టి 120 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు ఈ రెండింటి మొత్తము 45 ప్లస్ y ఎందుకని ఇది ఇంటీరియర్ ఇది మొత్తం ఎక్స్టీరియర్ ఇది ట్రాన్స్వర్సల్ లైన్ కి ఇంతవరకు ట్రాన్స్వర్సల్ లైన్ ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కి ఈ పారలల్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇది ఇంటీరియర్ అయితే ఈ మొత్తం ఎక్స్టీరియర్ అవుతుంది అప్పుడు ఈ రెండింటి కోణాలు ఈ రెండు కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి అని చెప్పాను అంటే ఇది 120 అయితే ఇదేమవుతుంది 45 ప్లస్ y అవుతుంది ఈ ప్లస్ ఇట్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది అప్పుడు y is equal to 120 minus 45 is equal to y అప్పుడు y ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 65 కాదు 75 yes 75 డిగ్రీస్ ఇదే ప్రిన్సిపల్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఏ విధంగా చెప్పొచ్చు ఇది 120 ఇది కూడా 120 ఏ ఇది 120 ఇదేమవుతుంది ఇదేమవుతుంది 60 అవుతుంది ఎందుకని ఏక అంతర కోణాలు కాబట్టి సమాంతర కోణాలు అంటే ఒకే సైడ్ ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఏమవుతుంది 180 అవుతుంది కాబట్టి ఇది 120 అయితే ఇదేమవుతుంది 60 అవుతుంది మరి ఈ మూడు కోణాల మొత్తం ఎంత ఉండాలి మళ్ళీ 180 ఉండాలి సరళరేఖ ప్రిన్సిపల్ బిందువు నుండి ఎన్ని భాగాలుగా డివైడ్ చేసిన భాగాల మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి కాబట్టి ఇది 60 ఒక 45 105 మరి 180 రావాలంటే ఎంత ఉండాలి 105 75 కాబట్టి హియర్ y is equal to ఏమవుతుంది 75 డిగ్రీస్ ఈక్వేషన్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మరి ఇచ్చిన పటంలో AB is parallel to CD CD is parallel to EF అంటే ఈ మూడు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అంటే AB is parallel to EF again EF is parallel to CD and AB is parallel to CD అంటే ఈ మూడు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి అప్పుడు x y angle AEC వేరు triangle AEC వేరు ఫ్రెండ్స్ ఇక్కడ triangle AEC అంటే ఒక త్రిభుజాన్ని చూపిస్తుంది యాంగిల్ ఏఈసి అంటే ఒక కోణం విలువ మరి ఏంటి అది ఏనా ఈనా సీనా అంటే మధ్యలో ఉండేటువంటి వాల్యూ కనుక్కోవాలి యాంగిల్ ఏఈసి అంటే మధ్యలో ఈ ఉంది కాబట్టి యాంగిల్ ఈ క్యాలిక్యులేట్ చేయమని ఓకే ఫ్రెండ్స్ మరి ఆ మూడు క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ ఇది ట్రాన్స్ఫర్ అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అనుకో ఇది 20 ఇది కూడా 20 అవుతుంది ఏకాంతర కోణాల మొత్తము ఏకాంతర కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్ ఏదైనా ట్రాన్స్వర్సల్ లైన్ బేస్ చేసుకుంటే ఓకేనా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది ఏ ప్రిన్సిపల్ ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి సమానం అన్నప్పుడు ఇది 20 ఇది కూడా 20 అవుతుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఇది 30 అయితే ఇది కూడా ఏమవుతుంది 30 అవుతుంది సో క్వశ్చన్ లో 30 నా ఒక్క నిమిషం టెక్స్ట్ బుక్ లో 33 ఇచ్చాడు ఫ్రెండ్స్ అక్కడ 30 కాదు 33 ఎంత ఇది 33 సో ఇది 33 ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 33 అవుతుంది ప్రిన్సిపల్ ఏంటి ఏకాంతర కోణాలు ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని సింపుల్ ఇది 20 అయితే ఆటోమేటిక్ ఇది కూడా 20 నే ఇది 33 అయితే ఆటోమేటిక్ ఇది కూడా 33 నే అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత 20 డిగ్రీస్ y ఈజ్ ఈక్వల్ ఎంత 33 డిగ్రీస్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ సింపుల్ కాన్సెప్ట్ ఏకాంతర కోణాలు సమానము అనేటువంటి ప్రిన్సిపల్ తెలిస్తే చాలు నెక్స్ట్ ఇచ్చిన పటంలో PQRS లు సమాంతర రేఖలు PQRS అంటే ఒకదాని కూడా అన్ని సమాంతరంగా ఉన్నాయి నాలుగు అయితే T అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అని ఇచ్చాడు తిరిగి రేఖలు ఇచ్చాడు అయితే X ఎంత Y ఎంత Z ఎంత ఇక్కడ ఇంకోటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఫ్రెండ్స్ X Y కాదు AEC కూడా E క్యాలిక్యులేట్ చేయాలి E అంటే ఇదే కదా AEC అంటే ఈ మొత్తము అంటే X ప్లస్ Y కదా AEC అంటే ఏంటి X ప్లస్ Y అని అంటే ఈ రెండు యొక్క మొత్తం ఎంత 50 20 ప్లస్ 33 ఎంత 53 సో యాంగిల్ AEC ఆర్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 53 డిగ్రీస్ మనకు కావాల్సింది AEC అంటే మొత్తం కావాలి కాబట్టి x ప్లస్ y కాబట్టి 20 ప్లస్ 33 ఎంత 53 డిగ్రీస్ మరి ఇక్కడ ఒక్కసారి మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ప్యారలల్ లైన్స్ ఇది ప్యారలల్ అయితే ట్రాన్స్వర్సల్ ఈ రెండు ప్యారలల్ అయితే ట్రాన్స్వర్సల్ ఆ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు కంటిన్యూషన్ గా అబ్జర్వ్ చేస్తే ఇది 80 అయితే ఇది ఏమవుతుంది హెరడ్ అవుతుంది మనకు తెలిసిందే సమ
అంతర కోణాలు సమాంతర కోణాలు అంటే ఏంటి తిరియక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయి ఉండాలి లేదా సంపూరకాలు అని చెప్తాము ఇది 80 అయితే ఇది ఏమవుతుంది 100 అవుతుంది మళ్ళీ లాజిక్ ఇది 100 అయితే ఇది కూడా ఏమవుతుంది 100 అవుతుంది శీర్ష అభిముఖ కోణాలు సమానము అని చెప్పాను శీర్ష అభిముఖ కోణాలు అంటే ఎదురెదురు కోణాలు ఏమవుతాయి సమానం ఇది 100 అయితే ఇది కూడా 100 మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్ సమ అంతర కోణాలు కదా ఇది 100 అయితే సమాంతర కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇది 100 అయితే y ఏమవుతుంది ఫ్రెండ్స్ 80 డిగ్రీస్ అవుతుంది మరి ఇది 80 డిగ్రీస్ అయితే ఇది 80 డిగ్రీస్ అయితే మనం రెండు కాన్సెప్ట్స్ అప్లై చేయొచ్చు ఇది 100 అని తీసుకొని మళ్ళీ ఇదేలా చేయొచ్చు లేదా ఇది 80 డిగ్రీస్ అయితే మళ్ళీ శీర్ష అభిముఖాల కోణాల పరంగా ఇది కూడా ఏమవుతుంది 80 నే అవుతుంది నెక్స్ట్ సేమ్ ప్రిన్సిపల్ చూడండి ఇది తిరియక రేఖకి ఒకటి అంతరంలో ఉంది ఒకటి బాహ్యంలో ఉంది ఓకేనా అప్పుడు ఆ కోణాలు ఏమవుతాయి సమానము అని చెప్తున్నాము లేదా ఇంకో ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు ఇది 80 అయితే ఇది ఏమవుతుంది ఓకేనా సమ అంతర కోణాలు మొత్తం 180 ఉండాలి కదా ఇది 80 అయితే అప్పుడు ఇది ఏమవుతుంది 100 అవుతుంది ఇది 100 అయితే ఇది ఏమవుతుంది ఎందుకని మనకు రేఖీయ కోణం అంటే రేఖీయ ద్వయము అంటాం రేఖీయ ద్వయం అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 ఉండాలి అప్పుడు ఇది 100 అయితే మనకి ఇది ఏమవుతుంది 80 డిగ్రీస్ అవుతుంది లేదా సింపుల్ లాజిక్ తిరియక రేఖకు ఒకటి అంతరము ఒకటి బాహ్యము ఉంటే సేమ్ సైడ్ లో ఉంటే ఆ రెండు కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి అప్పుడు ఇది 80 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 80 అవుతుంది సింపుల్ లాజిక్ ఓకేనా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 100 వచ్చింది y is equal to 80 వచ్చింది z is equal to కూడా ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 80 డిగ్రీస్ కండిషనల్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మరి ఇచ్చిన పటంలో ab is parallel to cd అని ఇచ్చాడు ఇక్కడ ab అనేది cd కి parallel అని ఇచ్చాడు వాటి మధ్యలో ఒక బిందువు e అని క్లియర్ గా ఇచ్చాడు అయితే x y z మొత్తం ఎంత అని అడిగాడు క్వశ్చన్ ఫ్రెండ్ ఇక్కడ హింట్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చాడు హింట్ ఇది నేను దాసింది కాదు సూచన హింట్ అని టెక్స్ట్ బుక్ లో ఏమని హింట్ ఇచ్చాడంటే ఏ గుండా ఏబీ కి సమాంతర రేఖను గీయండి అని ఇచ్చాడు ఏ గుండా ఏబీ కి ఏం చేయమన్నాడు ఒక సమాంతర రేఖను గీయండి అని ఒక హింట్ ఇచ్చాడు ఓకేనా సో అది హింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు కాన్సెప్ట్ అయితే ఫాలో కండి ఇది యాక్చువల్ గా ఏంటంటే ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ లో మీకు కాన్సెప్ట్ ఏ ఉంది ఇది ఒక ప్రూఫ్ ఏ ఉంది అనమాట కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ మూడు కోణాలు మొత్తం మనకి ఏమవుతుంది అంటే యాక్చువల్ గా ఒక తీరమే ఉంది ప్రూఫ్ కూడా ఉంది అది ఏమవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇస్తున్నా చూడండి ఇది ఈ రెండు సమాంతర రేఖలు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఈ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ కదా ఓకేనా ఏక అంతర కోణాలు ఇక్కడ అంటే ఈ మొత్తం వై కాదు ఈ పార్ట్ చూడండి ఎక్స్పెషల్లీ ఈ పార్ట్ ఏమవుతుంది మళ్ళా డయాగ్రామ్ ఏమన్నా కొంచెం సరే ఓకే ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా వేస్తున్నాను డయాగ్రామ్ మీకు అర్థం కావడం కోసము ఇప్పుడు చూడండి ఈ మొత్తం మర్చిపోండి ఫస్ట్ ఇప్పుడు ఇది పారలల్ లైన్ ఇది ట్రాన్స్వర్సల్ ఇది ఎక్స్ అయినప్పుడు ఇదేమవుతుంది సమాంతర కోణాలు కదా సమాంతర కోణాల మొత్తం ఏమవుతుంది సంపూరకాలు అని చెప్పాను 180 డిగ్రీస్ అని చెప్పాను అప్పుడు ఇది ఎక్స్ అయినప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది ఎక్స్పెషల్ ఈ పార్ట్ ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్ అవుతుందా ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయినప్పుడు ఇది ఎక్స్ అయినప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది మొత్తం నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది దట్ ఈస్ 180 మైనస్ ఎక్స్ మీకు తెలిసిన ప్రిన్సిపల్ నెక్స్ట్ ఇది జెడ్ ఇచ్చాడు క్లియర్ గా సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై చేశాము అనుకోండి ఓకేనా ఈ రెండు మనకి ఏమవుతాయి సమాంతర కోణాలు అంటే తిరియక రేఖకి ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ ఉండాలి సంపూరకాలు అవుతాయని తెలుసు మనకి అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం 180 అయినప్పుడు ఇది జెడ్ అయినప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది మనకి 180 మైనస్ జెడ్ అవుతుందా ఈ రెండు కోణాల మొత్తము 180 అయినప్పుడు మొత్తంలో నుంచి జెడ్ తీసేసామనుకోండి ఇది వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇది 180 మైనస్ జెడ్ అవుతుంది ఇది 180 మైనస్ ఎక్స్ అవుతుంది మనకు వై అనేది ఏంటి ఈ రెండు యొక్క మొత్తం వై అని ఇచ్చాడు ఇక్కడ చూడండి మొత్తం వై అంటే ఇది వై అప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 180 మైనస్ ఎక్స్ ప్లస్ 180 మైనస్ జెడ్ ఇది మొత్తం వై అవుతుంది ఇప్పుడు ఈ మూడు కూడాలి ఎక్స్ ఈ మొత్తం వై ఇది జెడ్ మూడు కూడితే ఏమవుతుంది ఎక్స్ ని యాజ్ ఇట్ ఇస్ ఎక్స్ అనేది తీసుకుంటున్నా ప్లస్ వై లో మనకి ఏమన్నా చూడండి 180 మైనస్ ఎక్స్ ఉంది ప్లస్ ఇంకోటి ఏముంది 180 మైనస్ జెడ్ ఉంది 180 మైనస్ జెడ్ ఉంది ఇంకోటి ఏముంది జెడ్ ఉంది ప్లస్ జెడ్ ఇప్పుడు ఒక్కసారి చూడండి ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏంటి క్యాన్సల్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ ఏంటి క్యాన్సల్ 180 ప్లస్ 180 ఎంత 360 డిగ్రీస్ అంటే ఆ మూడు యాడ్ చేస్తే మనకు వచ్చినటువంటి కోణం విలువ ఎంత యాంగిల్ వాల్యూ ఎంత 360 డిగ్రీస్
నెక్స్ట్ క్రింద ఇచ్చిన పటంలో సమాంతర రేఖల జతను గుర్తించండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమాంతర జతను గుర్తించండి అని అడగరు. ఈ క్రింది పటంలో సమాంతర రేఖ కానిది గుర్తించండి అంటాడు. అంటే ఈ క్రింది వల్ల సమాంతరంగా లేనిది ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామా ఒక్కసారి. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్స్ క్లియర్ గా ఇచ్చాడు. 60-60 అని ఇచ్చాడు, 50-50 అని ఇచ్చాడు. ఈ సింబల్ ఏంటి? 90 డిగ్రీస్. కాబట్టి క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే 90 డిగ్రీస్ అంటే రెండు, ఇది 90 ఇది 90 ఈ రేఖ కాబట్టి రెండు ఏమవుతాయి? సమాంతరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి? బీకే 90 డిగ్రీస్ ఇది 90 ఇది 90 కాబట్టి బీకే ఈజ్ ప్యారలల్ టు డిఐ. ఓకేనా, ఇది సమాంతరం ప్యారలల్. ఓకేనా, ఇంకేమున్నాయి చూడండి. ఇది 60 ఇది 60 అంటే 60-60 కాబట్టి సమానం కాబట్టి యాంగిల్స్ అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? సమాంతర రేఖలు అవుతాయి. అప్పుడు ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఈహెచ్. అంతేనా, ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఈహెచ్. నెక్స్ట్ ఇది కూడా సమాంతరం. నెక్స్ట్ ఇంకోటి 50-50 ఉంది చూడండి. 50 డిగ్రీస్ 50 డిగ్రీస్. సిజే ఈజ్ ప్యారలల్ టు సిజే ఈజ్ ప్యారలల్ టు ఇంకోటి ఏంటి? ఎఫ్ జి. సో ఎన్ని సమాంతర జతలు ఉన్నాయి అంటే మూడు సమాంతర జతలు ఉన్నాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రింద ఇచ్చిన పటంలో ఎన్ని సమాంతర రేఖల జతలు ఉన్నాయి అంటాడు. ఎన్ని సమాంతర రేఖల జతలు ఉన్నాయి అని అడుగుతే ఆన్సర్ ఏమవుతుంది? మూడు అవుతుంది. ఇన్ కేసు ఈ క్రింది పటంలో సమాంతర రేఖ జత కానిది గుర్తించండి అని చేసి ఆప్షన్ ఏ బీకే ఈజ్ ప్యారలల్ టు డిఐ, ఆప్షన్ బి ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు హెచ్, ఆప్షన్ సిజే ఈజ్ ప్యారలల్ టు ఈ, ఆప్షన్ డి అని చేసి ఇంకోటి ఇచ్చేస్తారు ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు బిహెచ్ అని ఇస్తాడు, లేదా ఈహెచ్ అని ఇస్తాడు. ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఈహెచ్. ఈహెచ్ కాదు, ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఈహెచ్ ఆల్రెడీ కరెక్టే. సో ఇంకోటి కానిది సమ్ ఎఫ్ జి ఏమని ఇస్తారు ఇక్కడ? ఎఫ్ జి. ఇప్పుడు చూడండి, ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్ జి, ఈ రెండు సమాంతరమా? కాదు. కాబట్టి మనకు సమాంతర జత కానిది ఏంటి అడిగితే ఏఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్ జి అవుతుంది. ఎన్ని సమాంతర జతలు ఉన్నాయి అంటే మనకి ఎన్ని? మూడు. లేదా సమ్టైమ్స్ ఈ మూడే ఇచ్చేసి ఈ క్రింది వాళ్ళు సరైనది గుర్తించండి, సరి కానిది గుర్తించండి అని ఇచ్చేసి కూడా మనకు ఆప్షన్ అడగడం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే మరి ఇచ్చిన పటంలో సరళ రేఖలు ఎల్ఎం లు ఓ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఎల్ అనేటువంటి ఒక సరళ రేఖ, ఎం అంటే ఇక్కడ ఏవైనా రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఈ రెండు అంటే ఇక్కడ ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 అనుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి ఒక సరళ రేఖ, ఇక్కడ ఎల్ అనేటువంటి ఒక సరళ రేఖ, ఎం అనేటువంటి ఒక సరళ రేఖ, ఈ రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి అనుకోండి. ఇప్పుడు యాంగిల్ 1 యాంగిల్ సి ఏమంటే ఏమవుతాయంటే శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. యాంగిల్ 2 యాంగిల్ 4 ఏమవుతాయి అంటే శీర్షాభిముఖ కోణాలు. అంటే శీర్షాభిముఖ కోణాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. దట్ మీన్స్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అవుతుంది, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యాంగిల్ 4 అవుతుంది. అదే యాంగిల్ 1 యాంగిల్ 2 ఏమవుతాయి? రేఖీయ ద్వయము అంటాం. ఓకేనా, రేఖీయ ద్వయము అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. ఈ రెండు కోణాలు మొత్తం కూడా 180 డిగ్రీస్. ఓకేనా, ఇక్కడ మనకు ఏ కాన్సెప్ట్ అప్లై అయిందో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇది ఆపోజిట్ చూడండి. శీర్షాభిముఖ కోణాలు కదా, మరి శీర్షాభిముఖ కోణాలు అంటే ఈ రెండు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి కోణాలు. అప్పుడు ఇది 120 అయితే ఇది కూడా ఏమవుతుంది? 120. అంటే ఈ మొత్తం పార్ట్ 120 కాబట్టి మరి ఇక్కడ రెండు పార్ట్స్ అంటే మొత్తం పార్ట్ ఎంత ఉండాలి? 180. అంటే x plus 40 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము? 120 కి సమానము. ఓకేనా, అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ కాబట్టి 120 - 40 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 80 డిగ్రీస్. హియర్ x ఈజ్ ఈక్వల్ ఎంత? 80 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని ఇచ్చాడు, ట్రాన్స్వర్సల్ టి అని ఇచ్చాడు, యాంగిల్ 1 యాంగిల్ 2 విలువ ఎంత అని ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అనుకుంటా. అనుకోవడం ఏంటి? శీర్షాభిముఖ కోణాలే. ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అయినప్పుడు ఇది 120 అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? 110 డిగ్రీస్ అవుతుంది. ఇది 110 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది? 110 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్ చూడండి, తెలియక రేఖకి ఒకే వైపు ఉన్నాయి, రెండు అంతరంగా ఉన్నాయి అంటే సమాంతర కోణాలు, లేదా తెలియక రేఖకు ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది సంపూర్ణ కాలు అని చెప్పాము. మరి ఈ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే ఇది 110 అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? 70 అవుతుంది. ఎందుకని రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి కాబట్టి. అప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్ అవుతుంది, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 70 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఎఫ్ ఎక్కడ ఉంది? బిడి సిఏ సిఏ ఈజ్ ప్యారలల్ టు బిడి ఇచ్చాడు,
బిఈ అనేది ఏంటంట ట్రాన్స్వర్సల్ అంట అప్పుడు సిఏఈ సిఏఈ ఇది 135 డిగ్రీస్ అయితే ఏబిడి ఇక్కడ యాంగిల్ పరంగా చెప్పాను మధ్యలో ఉండేది కనుక్కోమని ఫ్రెండ్స్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఓకేనా ఏబిడి అంటే మనం యాంగిల్ బి వాల్యూ కనుక్కోవాలి ఏబిడి అంటే యాంగిల్ బి ఇది కాలిక్యులేట్ చేయాలి ఈ వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు డాటెడ్ లైన్స్ ఇస్తున్నా ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ రెండు ప్యారలల్ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇప్పుడు చూడండి ఈ రెండు కోణాలు సమానమా తిర్యక్ రేఖకి అంతరంలో ఉండేటువంటి ఏకాంతర కోణాలు అని చెప్పాను తిర్యక్ రేఖకి ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఉండి రెండు అంతరంలో ఉన్నాయి అనుకోండి ఏకాంతర కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి అప్పుడు ఇక్కడ ఎంతైతే కోణం ఉంటుందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి ఈ తిర్యక్ రేఖకి ఇది రేఖీయ ద్వయం ప్రిన్సిపల్ ఇది 135 అయినప్పుడు రేఖీయ ద్వయం అంటే ఏంటి ఆ రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి 180 డిగ్రీస్ కాబట్టి ఇది 135 డిగ్రీస్ అయినప్పుడు ఇది ఎంత వస్తుంది 45 ఎందుకని ఈ రెండు కోణాలు మొత్తము 180 డిగ్రీస్ కావాలి కాబట్టి ఇది 135 అయితే 45 అప్పుడు ఇది 45 అప్పుడు ఇది కూడా ఏం కావాలి 45 కాబట్టి యాంగిల్ ఏబిడి విలువ ఎంత అంటే 45 డిగ్రీస్